తులసి, లక్ష్మి జ్యోతిరాదిత్య చాలా డీప్గా లవ్ చేసుకున్నారు. జ్యోతిని మర్చిపోయి సంజయ్తో లక్ష్మి అంత తొందరగా కలిసిపోవడం జరగదని నా ఒపీనియన్. అది కష్టం కనుకే లక్ష్మి అంత తేలిక లొంగదు కనుకే గోవర్ధన్ అంకుల్ నేను కలిసి లక్ష్మి వాళ్ళమ్మని ఒక చోట లాక్ చేయించాం. లక్ష్మిని థ్రెట్ చేశాం, కిక్కు మనకుండా కాపురం చేసేలా ఫోర్స్ చేశాం. లక్ష్మికి అర్థమైపోయింది సంజయ్తో కాపురం చేయటం తప్ప తనకి ఇంకా వేరే దారి లేదన్న ఫీలింగ్ క్రియేట్ చేశాం. నాన్న మీద భయంతో, అమ్మ మీద ప్రేమతో లక్ష్మి ఇక్కడ మాకు సరెండర్ అయిపోయింది. సంజయ్తో సంతోషంగా ఉంది. నువ్వు కూడా నీ యువర్ని ప్రేమించు, ఆ ప్రేమలో ఎంత పెయిన్ ఉంటుందో నీకు తెలుసు. మరి నీ యువర్ నిన్ను మర్చిపోయావా? లేదు, నా యువన్ నాకు ప్రతిరోజు గుర్తుకొస్తూనే ఉంటాడు. హా గుర్తులే కదా, తులసి మీద ప్రతీకారం తీర్చుకోమని ప్రతి క్షణం నన్ను రెచ్చగొడుతూ ఉంటాయి. అలా చెప్పు నందిని, నువ్వు ప్రేమించిన వాణ్ణి మర్చిపోవడం నీకెంత కష్టంగా ఉంటుందో లక్ష్మీ జ్యోతిలకు కూడా అంతే కష్టంగా ఉంటుంది కదా. నీ యువన్ కోసం నువ్వు వెయిట్ చేస్తూ ఇంకో పెళ్లి చేసుకోకుండా ఇంత స్ట్రాంగ్గా ఉన్నావంటే అది నీ ప్రేమ వల్లే కదా. సేమ్ జ్యోతి కూడా నీలానే ఆలోచించచ్చు కదా, లక్ష్మి కావాలని వెంట పడుతూనే ఉంటాడు కదా. ఆఫ్ కోర్స్, బట్ నువ్వు ఇంత అనుమానంతో చెప్పటానికి వేరే ఏదైనా రీజన్ ఉందా? ఉంది నందిని. ఏంటది? ఇందాక లక్ష్మి వాళ్ళ అమ్మ వసంత వచ్చి తులసిని కలిసి వెళ్ళింది. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినే అవకాశం నాకు లేకుండా పోయింది. తులసి చాలా గట్టిగానే ధైర్యం చెప్తూ కనిపించింది. లక్ష్మిని మీ ఇంటి నుంచి సంజయ్తో ముడిపడ్డ పెళ్లి జీవితంలో నుంచి తప్పించి జ్యోతితో కలిపే ప్లాన్స్ జరుగుతున్నాయని నా అనుమానం. లక్ష్మి నిజంగా సంజయ్తో సంతోషంగా కాపురం చేస్తుంటే ఆ వసంత వచ్చి తులసిని కలవదు. సింపుల్ లాజిక్, ఒకసారి చెక్ చేసుకో. ఆ జ్యోతిని ఏదోకటి చేసి జైలు శిక్ష పడేలా చేయండి. ఆ తులసి నడిచే ప్రతి దారి క్లోజ్ అయిపోయేలా చేయాలి, నరక యాతను అనుభవించేలా చేయాలి. అలాగే జాన్సీ. జాన్సీ అన్నట్టు ఆ తులసిని నమ్మటానికి లేదు. లక్ష్మి సంజయ్లు కూడా సంతోషంగా లేరని జాన్సీ అంత డౌట్ఫుల్గా చెప్పటం, వసంత వెళ్ళి తులసి దగ్గర ఏడవటం, ఏదో జరుగుతుంది. అదేంటో వెంటనే తెలుసుకోవాలి. కాల్ చేస్తున్నారు, విషయం ఏంటో? హలో గోవర్ధన్ అంకుల్. అమ్మా నందిని, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలమ్మా. ఏంటో చెప్పండి అంకుల్. ఇది ఫోన్లో చెప్పే చిన్న విషయం కాదమ్మా, కలిసి మాట్లాడాలి. అలాగే అంకుల్, మీరు ఇప్పుడు ఎక్కడున్నారో చెప్పండి, వెంటనే బయలుదేరి వస్తాను. అలాగే అంకుల్, ఇప్పుడే స్టార్ట్ అవుతాను. అంత ఇంపార్టెంట్ విషయం ఏమై ఉంటుందో. ప్రేమంట ప్రేమ, నా కూతురు జోలికి రాకూడదురా అని ఆ జ్యోతిగాడికి వార్నింగ్ ఇచ్చినా కూడా ఇంకా లక్ష్మి కాల్ చేస్తూనే ఉన్నాడు, దాని మనసు చెడగొడుతూనే ఉన్నాడు, దాని కాపురమే చెడగొట్టాలని చూస్తున్నాడు. ఇక ఆ వాగుడు పిచ్చిది తులసి అయితే పనిచేసే వంకతో ఆ నందిని వదిలిపోవటం లేదు.
అడ్డాన్ని పనిలోంచి తీసే నందిని అంటే. నందిని నా మాట వినటం లేదు. చిచి, నందిని గారిని ఇప్పుడు రమ్మన్నారు కదన్నా, కాసేపట్లో వచ్చేస్తారు, మాట్లాడండి. రానివ్వు రానివ్వు. ఈరోజు అటు ఇటు తేల్చేయాలి. ఆ జ్యోతిగడి టార్చర్కి పర్మనెంట్గా పులుస్టాప్ పెట్టాలి. ఈ ప్రపంచంలో కన్నవాళ్ల ప్రేమ కంటే ఏ ప్రేమ ఎక్కువ కాదు. నాలాంటి వాడి ప్రేమలో కోపం ఉన్నా ఆవేశం ఉన్నా దానివల్ల మంచి జరుగుతుంది, కానీ మోసం ఎప్పటికీ జరగదు. అవునన్నా. ఎస్. అదిగో నందిని గారు వచ్చేశారన్నా. ఏమైంది అంకుల్? ఫోన్లో చెప్పేంత చిన్న విషయం కాదన్నారంటే ఏదో సీరియస్ ఇష్యూ అని అర్థమైంది. అందుకే వెంటనే బయలుదేరి వచ్చాను. ఏంటో చెప్పండి అంకుల్. ఏం చెప్పమంటావమ్మా? నా కూతుర్ని నీ తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తే దాని జీవితం బంగారం అవుతుందని, ఆ తులసి గోల దాని చిన్న కొడుకు గోల శాశ్వతంగా విరగడైపోతాయని నేను అనుకుంటే, నువ్వేమో ఆ తులసిని తీసుకొచ్చి నీ ఇంట్లో పని మనిషిగా పెట్టుకున్నావు. మరి అది అక్కడ పనిచేసే వంకతో నా కూతురు కాపురం చెడగొడుతుంది. నా కూతుర్ని ఎప్పటికైనా తన ఇంటి కోడల్ని చేసుకోవాలనే ప్రయత్నంలోనే ఉంటుంది. మనం కాస్త అలుసిస్తే అదే చేస్తుందమ్మా, అది అనుకున్నదే సాధిస్తుంది. అంకుల్, తులసిని నేను ఒక కంట కనిపెడుతూనే ఉన్నాను. తులసి సాంప్రదాయాల్ని, పెళ్లిని గౌరవించే మనిషే, కానీ లక్ష్మిని సంజయ్ నుంచి దూరం చేసే పనిలో లేదని మీకు ఇదివరకే చెప్పాను. కానీ మీరు పదే పదే తులసిని అనుమానంగా చూస్తున్నారు కనుక మీకు అలా అనిపిస్తుంది. అనిపించడం కాదమ్మా, అదే జరుగుతుంది. ఏంటి అంకుల్ మీరు అనేది? అవునమ్మా, లక్ష్మి సంజయ్లు మనస్ఫూర్తిగా దగ్గరయ్యారు, వాళ్ళ కాపురం చాలా సాఫీగా సంతోషంగా జరుగుతుందని అనుకుంటున్నావు నువ్వు? అవునంకుల్. లేదమ్మా, అక్కడే నువ్వు ఊహల్లోనూ అపోహల్లోనూ ఉన్నావు. తెలివిగా ఆ తులసి నిన్ను అలాంటి భ్రమలో ఉంచింది. సంజయ్ లక్ష్మి సంతోషంగా లేరు. నాళి మాత్రమే కట్టాడు గాని వాళ్ళ జీవితం ఇంకా మొదలవ్వలేదమ్మా. అంత ఖచ్చితంగా మీరు ఎలా చెప్పగలరు అంకుల్? మీకెలా తెలుసు? మీకెవరు చెప్పారు? నీ తమ్ముడు సంజయ్. సంజయా? అవును నందిని. ఈరోజు ఒక విషయం మాట్లాడాలని నిన్ను ఎలా రమ్మన్నానో అలాగే నాకు సంజయ్ ఫోన్ చేసి కలవాలని రమ్మన్నాడు. అంత ముఖ్యమైన విషయం ఏంటని కలిశాను. ఏమైంది బాబు? తెలియక మా అమ్మాయి ఏదైనా తప్పుగా ప్రవర్తించిందా? మీ మనసు బాధ పెట్టి ఉన్నా, దయచేసి క్షమించండి బాబు. అంకుల్, నాకు మీ అమ్మాయికి మధ్య అసలు ఏం జరిగిందో ఇంకా నేను చెప్పడానికి ముందే మీరు నాకు సారీ చెప్తున్నారేంటి? అది ఆడపిల్ల తండ్రిని కదా బాబు, ఆ కంగారు నాకుంటుంది, అందుకే అలా అన్నాను. పిల్లల్ని ఆశీర్వదించాల్సిన పెద్దవాళ్ళు, అదే పిల్లలకు క్షమాపణ చెప్పుకునే పరిస్థితి ఎప్పటికీ రాకూడదు అంకుల్. కానీ మీ అమ్మాయి వల్ల. బాబు, ఏదో చెప్పబోతే ఆగిపోయావంటే అదేంటో చెప్పు బాబు. కానీ మీ అమ్మాయి వల్ల, మీ అమ్మాయి కోసమే చచ్చిపోతున్న జ్యోతిరాదిత్య వల్ల మా కుటుంబం పరువు ప్రతిష్ట మొత్తం అంతా పోయేలా ఉంది. అలాంటి పరిస్థితి ఎప్పటికీ రాకూడదు బాబు. రాకూడదని మీరు నేను మా నందిని ఎక్క కోరుకుంటున్నాం, కానీ మీ అమ్మాయి లక్ష్మి తీసుకొస్తుంది. కమింగ్ సూన్, ఐఎమ్ షూర్ ఇట్ విల్ హ్యాపెన్ అంకుల్. బాబు, సంజయ్ నా కూతురు అంటే నాకు ప్రాణం. ఏదైనా ఉంటే తనకు నచ్చజెప్పి దండిస్తాను.
మీ కాపురం పచ్చగా ఉండాలి. నా కూతురు మీరు సంతోషంగా ఉండాలి. సంతోషమా? మా కాపురం పచ్చగా ఉండటమా? నెవర్ అంకుల్. నేను మీ అమ్మాయి మెళ్ళో తాళి కట్టిన ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఎవ్రీడే ఇన్ మై లైఫ్ ఆల్ బ్లాక్ డేస్. నేను లక్ష్మి సంతోషంగా ఉన్నామని మా ఇంట్లో వాళ్ళు మీరు అనుకుంటున్నారు. కానీ మేము సంతోషంగా లేము, జస్ట్ ఉన్నట్టు నటిస్తున్నాం. ఏంటి బాబు నువ్వు అనేది? అవునంకుల్, మీ అమ్మాయికి ఇప్పటికీ ఎప్పటికీ జ్యోతిరాదిత్య అంటేనే ఇష్టం. వాడు ఫోన్ చేస్తే మాట్లాడుతుంది, బయటికి వెళ్ళి కలుస్తుంది. చెప్తుంటే నాకే గిల్టీగా అనిపిస్తుంది. మీ అమ్మాయి జ్యోతిని గుడి దగ్గర కలిసింది, వాడు మీ అమ్మాయిని హగ్ చేసుకొని ముద్దు కూడా పెట్టుకున్నాడు. బాబు సంజయ్, ఇది నిజమా? నేను చూశాను అంకుల్. లక్ష్మి వాడి చింప పగల కొడుతుంది అనుకుంటే కామ్గా వచ్చేసింది. అంకుల్, తప్పు ఇద్దరిది ఉంది. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారన్న విషయం తెలిసి నేను మీ మీద ఉన్న నమ్మకంతో నందిని యొక్క మాట మీద గౌరవంతో పెళ్లి చేసుకుంటే అది నాకు ఇలాంటి ఒక పనిష్మెంట్ అవుతుందని అనుకోలేదు. లక్ష్మి జ్యోతిని మర్చిపోదు, ఆ జ్యోతి లక్ష్మిని మర్చిపోలేడు. పట్టుబదులని విక్రమార్కుడులా వెంట పడుతూనే ఉన్నాడు. వాళ్ళ ప్రేమకు నా జీవితం ఇక బలైపోయినట్టేనా? అంకుల్, నా తమ్ముడు చాలా సెన్సిటివ్ అంకుల్. వాడి ప్రాబ్లం నాతో చెప్తే నేను ఎక్కడ బాధపడతాను అని నా దగ్గర దాచి మీతో చెప్పాడు. ఈ పెళ్లికి నువ్వు నేనే పెద్దలు. వాళ్ళ జీవితాలను కూడా చక్కదిద్దే బాధ్యత మనదే. లక్ష్మి సంజయ్లు సంతోషంగా లేరన్న విషయం ఇప్పుడు నీకు అర్థమైంది కదా? చాలా క్లియర్గా అర్థమైంది అంకుల్. వసంత అంటే తులసిని కలిసిందని జాన్సీ ఫోన్ చేసి చెప్పినప్పుడు అనుమానం వచ్చింది. ఇక్కడికి వచ్చాక అదే నిజమని అర్థమైంది. వసంత, తులసిని కలవడం ఏంటి? తులసి నాకు జన్మ శత్రువు అని తెలిసి మళ్ళీ దాని ఇంటి గుమ్మం తొక్కిందా? ఆ తులసి వసంత ఇద్దరు కలిసి కూతురు జీవితం నాశనం చేయాలని చూస్తున్నారా? వాళ్ళందరూ ఒక జట్టు అయితే అందరినీ నరికి పోగులేసేస్తా. అంకుల్, అంకుల్ ప్లీజ్ మీరు ఆవేశపడకండి. వసంత ఆంటీ కూడా లక్ష్మీ కాపురం పచ్చగా ఉండాలనే కోరుకుంటుంది. ఓవరాల్గా చూస్తే ఈ ఇష్యూని కాస్త పైనుంచి కింది వరకు చూస్తే అంతా జ్యోతిరాదిత్య వల్లే ఈ న్యూసెన్స్ అంతా జరుగుతుంది. లక్ష్మి ఇంకా మనసు మార్చుకోలేకపోతుంది, సంజయ్తో సంతోషంగా ఉండలేకపోతుంది. అందుకే ఆల్రెడీ ఎస్ఐని కలిసి వాడి అరెస్ట్కి ప్లాన్ చేశానమ్మా. వెరీ గుడ్ అంకుల్. వాడు ఎక్కడ తప్పు చేయాలో, వాడిని ఎక్కడ అరెస్ట్ చేయాలో నేను డిసైడ్ చేశానమ్మా. ఎక్కడ అరెస్ట్ చేస్తారు? ఎలా చేయిస్తారు? నీ ఇంటి దగ్గర అరెస్ట్ చేయిస్తాను. వాణ్ణి చెడు వ్యసనాల్లోకి దించడానికి ఒక మనిషిని ఏర్పాటు చేశావు కదా, వాడికి మళ్ళీ ఫోన్ చేయి. లక్ష్మి విషయంలో వాణ్ణి బాగా రెచ్చగొట్టి తాగించి మీ ఇంటికి బయలుదేరి వచ్చేలాగా లక్ష్మి కోసం గొడవ చేసేలా చెయ్యమను. అలాగే అంకుల్, ఇది తప్పకుండా వర్కౌట్ అవుతుంది. ఈ గొడవతో వాడికి కనీసం 2 ఏళ్లైన జైలు శిక్ష పడుతుంది. అదే మనం లక్ష్మికి సంజయ్కి చెయ్యబోయే న్యాయం. అలాగే అంకుల్,
డన్, ప్లాన్ ఫాలో అయిపోదాం. ఇప్పుడే శ్రీకాంత్కి ఫోన్ చేసి యాక్షన్లోకి దిగమంటాను. హలో శ్రీకాంత్. Done. Okay. జ్యోతి, ఈ మందు సెట్టింగ్ మంచి కొటేషన్తో స్టార్ట్ చేద్దాం. కొటేషన్ నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? నా మూడు అస్సలు బాగాలేదురా, నువ్వే చెప్పరా? నేనే చెప్తాను. మగాడు బానిసయ్యేది ఇద్దరికే, ప్రేమిస్తే అమ్మాయికి, మోసం చేస్తే మందుకి. కొటేషన్ బాగుందా? ఇది నన్ను ఉద్దేశించే చెప్పావు కదా. అరే బ్రో, నీవొక్కడనే ఉద్దేశించి కాదు. దిస్ ఇస్ కొటేషన్, బిలాంగ్స్ టు ఆల్ బాయ్స్ బ్రో. అంటే నా లక్ష్మి నన్ను మోసం చేసిందని కన్ఫర్మ్ చేసావు కదా. త్యాగమని లక్ష్మి అంటుంది, అది త్యాగము మోసము నీకే తెలియాలి. ముందైతే మందు తాగు. అరే రే రే జ్యోతి, రే జ్యోతి, కొంచెం కొంచెం తాగరా రే రే. ఈవినింగ్ మేమిద్దరం కలిసి బయటకు కూడా వెళ్తున్నాం. నా జీవితం సంజయ్, నా ఫ్యూచర్ సంజయ్. లక్ష్మి నన్ను చాలా డిస్టర్బ్ చేసిందిరా. నా బాధ అర్థం చేసుకోవడానికి బదులు నన్ను కావాలని అవాయిడ్ చేస్తుంది. అందుకే నువ్వింత ఫ్రస్ట్రేషన్లో ఉన్నావని అర్థమవుతుంది. మరి ఫ్రస్ట్రేషన్ తగ్గేది ఎలా? లక్ష్మి మీద నీకున్న కోపం బాధ అన్నీ ఈ మందుతో దిగమింగేసాయి. ఈ ఫ్రస్ట్రేషన్కు ఇంతకంటే వేరే ట్రీట్మెంట్ ఏమీ లేదు. కానీ కొంచెం కొంచెం తాగు. మెల్లగా తాగరా. బ్రో, లక్ష్మి అంటే నీకెంత ఇష్టం? ఎంత ఇష్టం అంటే నా ప్రాణాలు ఇచ్చేసే అంత. ఆల్రెడీ ఇవ్వాలని ట్రై చేశావు, లక్కీగా బతికి బట్ట కట్టావు. మరి లక్ష్మికి నువ్వంటే ఎంత ఇష్టం? ఎంత ఇష్టం అని అడిగితే చెప్పవేంటి బ్రో? ప్రాణాలిచ్చేంత కాదా? పోనీ అందులో సగం
పోని అందులో పోచు. లక్ష్మి మా ఇంటికి కోడలుగా వచ్చినప్పటి నుంచి తనకి కాల్స్ చేసి హరాస్ చేస్తున్నాడు. సార్, మీరు గట్టిగా వార్నింగ్ ఇస్తే మిమ్మల్ని కొట్టడానికి కూడా వెరుకారుడు. వద్దు, కొట్టదని చెప్పు నాన్న. ఎవరా? తీసుకెళ్ళండి లక్ష్మి.